లో భాగంగా మంత్రి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధు బేగంపేట గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ది కార్యక్రమాలను, ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి మరొకసారి ప్రజలకు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని, మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని కోరారు. వ్యవసాయం చేసుకోవడానికి అన్ని నీళ్లు ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం. మళ్ళీ వచ్చే సీజన్ వరకు నీళ్ళని ఒక్క ఫోన్ కూడా మాకు రాకుండా మీ బేగంపేట చెరువు, ఉండారం చెరువు, అక్కడ శుక్రవారంపేట చెరువు 12 నెలలు నింపే ప్రయత్నం ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. అది కొద్ది రోజులలో పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాము. మంచి నీళ్ళు ఇస్తాం, కడుపు నిండా కరెంట్ ఇస్తాం, రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం. మొన్నటి వరకు 4000 ఇచ్చినాం, మళ్ళీ రేపటి నుంచి 5000 ఒక పంటకు, 2 పంటలకు 10000 ఇస్తాం. కడుపు నిండా కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకేమి పదుగుతుంది మనకు? రైతు చనిపోతే మీ బేగంపేటలో ఇక్కడ ఎన్నో సార్లు వచ్చినా ఈ అమ్మ అంటున్న నా కొడుకు చనిపోయాలని ఏడ్చిండ్రు, కానీ ఎవరు 5 రూపాయలు సాయం చేయలేదు. నేను చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి రైతు చచ్చిపోతాడు, పోతే మేము పందులు వేయడానికి పోతాం. ఆ అక్కను చెల్లెల మొత్తం పిల్లగాళ్ళందరినీ పట్టుకొని వచ్చి మా కాళ్ళ మీద పడుతుంది. ఆమెతో పాటు మేము ఏడ్చినాం కానీ, మా సొంతంగా 5 రూపాయలు సాయం చేసినాం కానీ ఏ సర్కారు కూడా సాయం చేయలేదు. నా ఏడుస్తుంది, అయ్యా ఈ పూరగాలను రోడ్డు మీద పడేసిపోయినావు, వీళ్ళకు తిక్కివరని ఏడ్చిండ్రు మా అక్క చెల్లెలు. ఆ రోజు ప్రభుత్వాలు చూడలేదు, కానీ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు మాకు తెలియకుండా వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి. ఇవి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇట్లా పెట్టుబడి ఇచ్చి చనిపోతే 5 లక్షలు ఇచ్చి, ఇవాళ పెన్షన్ ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, ఇక్కడ మీ పొరుగులలో చచ్చిపోయారు. చెరువులో చేప దాకి చచ్చిపోతే 6 లక్షల రూపాయలు ఇచ్చింది మన ప్రభుత్వం. 60000 ఇవ్వలేదు ఎవరు, 100000 రూపాయలు, 150000 ఇస్తామన్నారు. దానికి 100 ఎంక్వైరీలు, వాడొచ్చి ఒకసారి ఎంక్వైరీ ఎత్తాడు, వీడొచ్చి ఎంక్వైరీ చేస్తాడు, ఇక్కడ ఇక్కడ తెలియని ఏ ఎంక్వైరీ లేదు. 5 లక్షలకి చచ్చిపోయిందా లేదా అది Thank you.
Thank you.